ఏడ్చారు సార్, నాకు ఫోన్ చేసి నా ప్రణయం లేకుండానే నన్ను ఇరికిచ్చారమ్మా, నా ఏ ఇబ్బంది లేదు, నా కాలేజ్ ఇబ్బంది లేదు, ఇట్లా నన్ను తెలియకుండా అమ్మాయిల్ని వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకురండి, అమ్మాయిలతో మాట్లాడాలి, అట్ట ఎట్ట చేస్తాము మేము అని మా బాబును పరిగెత్తమని చెప్పేది. మా బాబు బాగులావు, పరిగెత్తలేడు, ఏం చేయలేడు, మా బాబును పరిగెత్తమని బీరు దెమ్మనేది, బిర్యానీ దెమ్మనేది, నాకు రోజు ఫోన్ చేసి డబ్బులు వేసేది, అట్లంతా చేపించారు సార్. నా బిడ్డను చాలా చిత్రహింసలు పెట్టారు సార్, దెబ్బలు అన్నీ జరిగాయి సార్. మా చెల్లెలు కావాలా ఉంటే ఎక్కడికైనా వచ్చి వాళ్ళ ఇంకోటి లేపేస్తాము, చాలా మందిని ఇలా చేసాం మేము, ఎవరు పోపిట కూడా చెప్పిన వాళ్ళు లేరు అని చాలా బెదిరించారు సార్. మా బాబుని నాకు వారం కింద జరిగింది సార్ ఇది. ఏదో ఇట్లా చెప్పాడు సార్ నాకు, ఇట్లా అమ్మా నేను చెప్పుకోలేను, నేను చెప్పుకున్నాను వెంటనే నువ్వు వచ్చి ఆవేశం మీద వచ్చి ఎంక్వైరీ చేస్తారు, నువ్వు వచ్చే లోపల నన్ను చంపేస్తారు, నన్ను ఉండిరు. నేను నాన్న గురించి చెప్పినా కానీ మీ నాన్న అంత ఆటో తలుకునేవాడు, మీ నాన్న కూడా లేపేస్తామా, నేను మీ పెన్నమ్మ వాళ్ళు ఊరికి వెళ్తావా, నువ్వు ఊరికి వెళ్ళావంటే మాకు తెలిసిందంటే మేము రోజు కావాలో ఉంటే నీ మూడు రోజులు కావల నుంచి బయటకు వెళ్ళావనుకో, మేము రోజు వచ్చి ఎంక్వైరీ చేస్తుంటా, నువ్వు కావల్లో మూడు రోజులు ఉంటేనే, లేదంటే అమ్మ వాళ్ళ ఇంటికి మీ అమ్మ వాళ్ళ ఇంటికి అని వెళ్ళిపోయి అక్కడ ఏదన్నా చెప్తావు, నువ్వు ఇక్కడ ఉన్నావు అనుకో, నేను రోజు వచ్చి ఎంక్వైరీ చేస్తాను నిన్ను అని చెప్పి వాళ్ళు కావాలని దూరంగా ఉండి వాడిని చిత్రహింసలు చేసి వాడు చనిపోయేటట్టు చేశారు సార్. నాకు ఏదైనా న్యాయం చేయండి సార్. పోలీసులు ఫిర్యాదు చేశారు కదా మేడం గారు, మాకు అసలు ఏం తెలుసు సార్. నిన్న మాత్రము నిన్న మూడు గంటల నుంచి బయటకు మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడు, వాడు దయచేసి మా నీకు నాకు ఈ ఒక్క విషయం హెల్ప్ చేయమ్మా అని అడిగాడు నన్ను. ఏం చేయాలి నానంటే, నేను మూడు రోజులు పిన్నం నాకు సెలవులు, మూడు రోజులు పిన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేటట్టు నాన్నకు చెప్పుమా, నాన్నకు చెప్పి నాన్న కాదంటే నాకు ఈ ఒక్క హెల్ప్ చేయమ్మా, నేను పిన్నమ్మ వాళ్ళ ఇంట్లో మూడు రోజులు ఉంటేనేనమ్మా, తర్వాత 24 ఎగ్జామ్ అయిపోద్ది, నేను వెంటనే ఊరికి వస్తాను, ఊరికి వచ్చి నేను కాలేజీలో ఉన్నను నెంబర్లు మార్చేస్తా, కాలేజీ నన్ను కాలేజీ కూడా మా ఎక్కడన్నా మార్చి చేయండిమా అని అని చెప్పాడు సార్. అట్లా చేస్తాను నాన్న, ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టుకుంటాను, టీసీ ఇవ్వకపోయినా నేను ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి తీసుకోబోతాను అని చెప్పాను సార్. అక్కడ జరిగిన విషయాలు మాత్రం అబ్బాయి వచ్చి పడ్డాడు అని చెప్తున్నారు. అబ్బాయి మాత్రం ఈ నిమిషాలు తట్టుకోలేక వాడు చాలా భయపెట్టారు సార్, వాళ్ళు చాలా కొట్టారు, వాడు మాకు ఏం చెప్పినా వాడిని వాళ్ళని నాన్న చంపేస్తాం, మేమని చంపేస్తాం అని చెప్పారు. వాడిని పరిగెత్తమనేది, వాడిని బీర్లు దెమ్మనేది, వాడి చేత బిర్యానీ తెప్పించుకునేది, మా డబ్బులు ఫోన్లో నాకు 100 రూపాయలు లేదన్నా కానీ ఫోన్లో చూసేది, లేవలేరా ఈ రోజు వద్దులే రేపు వేపించుకోనని చెప్పేది, మాకు ఫోన్లు చేసేది, డబ్బులు వేపించుకునేది, భయపెట్టారు సార్. నా బిడ్డ చిత్ర హింసలు పడ్డాడు సార్, మాకు చెప్పుకోలేక చాలా భయపడి వెళ్ళాడు సార్.